నెక్స్ట్ న్యూస్ వీడు నియోజకవర్గానికి సంబంధించి చూద్దాం. న్యూస్ వీడు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు. 16,210 ఓట్ల లీడ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విజయం సాధించారు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆయనకి 85,740 ఓట్లు వచ్చాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వెంకట ప్రతాప్ అప్పారావుకి 101,950 ఓట్లు వచ్చాయి. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థికి పెద్దగా ఓట్లు కనిపించలేదు. వికుంఠ భాస్కర్ రావు, ఈయనకి 5,464 ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఈ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేఫెస్ట్ కాన్స్టెన్సీలో ఒకటిగా చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే కూటమికి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చాలా తక్కువగా కనబడుతున్నాయి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే కూడా ఇక్కడ కలిస్తే ఆ రెండు పార్టీకి సంబంధించిన వచ్చిన ఓట్లను 2019లో వచ్చిన ఓట్లను కలిపి చూస్తే 91,204 ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సింగిల్గా వచ్చిన ఓట్లు 101,950 ఉన్నాయి. ఆల్మోస్ట్ 10,000 పైగా ఓట్ల తేడా అక్కడ కనిపిస్తోంది. 10,000 ఓట్లు ముందు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఉండే ఇబ్బంది ఏం కనిపించట్లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది 2019కి సంబంధించిన ఎన్నికల లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది.